ఆయన సతీష్ ఈ ఎపిసోడ్లో చాలా హైలైట్స్ అయితే ఉన్నాయి అలాగే విష్ణుప్రియా సీత ఈ కే కేవీలో ఫీల్ అవ్వడంలో ఎమోషన్ అవడంలో అట్లాగే ఈ గొడవలు అన్నింటి కారణం ఏంటి ఎలా ఉందని కూడా చెప్పుకుందాం చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది అట్లాగే ఈ టాస్క్ పరంగా ఎపిసోడ్స్ వైజ్లో చూసుకుంటే స్టార్టింగ్ స్టార్టింగ్ రింగ్స్ టాస్క్ ఏదైతే ఉందో ఇక్కడ క్లియర్గా బిగ్ బాస్ ఏం చెప్పారంటే చేతులు పట్టుకొని స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు శరీరాల మీదుగా ఈ చేతులు పట్టుకుని చైన్ బ్రేక్ చేయకుండా తీసుకువెళ్ళాలి చేత్తో రింగ్ తీసుకోకూడదు ముందుగా ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు విన్నర్స్ ఇవి రూల్స్ క్లియర్గా సింపుల్గా చెప్పాడు ఇక్కడ ఒక రింగ్ ఎండ్ పాయింట్కి చేరిన తర్వాత కిందకి చేరాకి ఇంకో రింగ్ అయితే తీసుకోవాలి ఇవి రూల్స్ అయితే ఇక్కడ ఎవరు ఎట్లా ఆడారంటే వీళ్ళకి స్ట్రాటజీ ఉంది నైన్కే అండ్ టీమ్కి అట్లాగే యష్మి టీంకి కూడా స్ట్రాటజీస్ అయితే ఉన్నాయి కానీ ఈ ఆట ఎవరు ఎట్లా ఆడారని చెప్పుకుంటే ఫస్ట్ పర్ఫెక్ట్గా యష్మి యష్మి గౌడ టీం అయితే చాలా బ్యూటీ అయినట్టుగా ఆడారు అలా మెలికలు తిరిగిపోతే ఆ రింగ్ని చేతికి తాకూడదు తీసుకెళ్ళేటప్పుడు శరీరం మీద నుంచి బాడీ అంతా టచ్ చేయలేనట్టుగా చాలా జాగ్రత్తగా అబ్బా వలేగా ఆడారు అన్నట్టుగా చాలా కష్టపడిన మెలికలు తిరిగి మొత్తంగా చక్కగా ఆ టాస్క్ ఇంత బాగా ఆడొచ్చా లెక్క చాలా పర్ఫెక్ట్గా ఆడారు ఒక ముక్కలు చేపలంటే చాలా పర్ఫెక్ట్గా ఆడారు అలాగే ఇక్కడ వీళ్ళు చూస్తే ఏంటి నైన్ కే అండ్ టీం కూడా వీళ్ళు కూడా ఆడారు వీళ్ళు స్ట్రాటజీ అప్లై చేశారు వీళ్ళ వీళ్ళు ఎష్మీ టీం కూడా స్ట్రాటజీ అనుకున్నారు ఇలా నోటుతోనూ ఒకరికొకరు అందించుకుంటూ తీసుకుపోదాం అనుకున్నారు కానీ అలా అప్లై చేయకుండా బాడీ అంతా టచ్ చేసుకుంటూ తీసుకెళ్దాం అని చెప్పి పర్ఫెక్ట్గా ఆడడంలో వాళ్ళైతే బ్యూటీ కనిపించింది వాళ్ళు ఆడే విధానంలో నాకు అట్లాగే నైనిక వాళ్ళ టీం ఏంటి వీళ్ళు కూడా స్ట్రాటజీగా అప్లై చేద్దాం భుజానికి భుజానికి తాకించుకుంటూ హెడ్ టు హెడ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోదాం ఇంకెందుకు చేద్దాంకి వీళ్ళు కూడా ఆడారు ఈ క్రమంలో వీళ్ళు స్ట్రాటజీ అనుకున్న స్ట్రాటజీ అప్లై చేసి ఆడారు వాళ్ళ స్ట్రాటజీ అప్లై చేయకుండా పర్ఫెక్ట్గా ఆడారు ఇది ఆడిన విధానం చూస్తే ఎట్లా ఉంది ఏ టీము ఈ టాస్క్ని ఎలా అర్థం చేసుకుని స్ట్రాటజీలు అప్లై చేద్దమొరికి ఎట్లా ఆడడం ఇది ఫైనల్గా జరిగింది అయితే ఇక్కడ మిస్టేక్స్ ఎవరివి ఎట్లా ఉన్నాయంటే ప్రేరణ వాళ్ళ టీం కూడా చేత్తో ఫస్ట్ టచ్ చేశారు వాళ్ళది ఒక మిస్టేక్ ఉంది అట్లాగే వీళ్ళది నైనిక వీళ్ళ కూడా మిస్టేక్స్ ఉన్నాయి ఏమి లైన్ దాటడం అలాగే ఇంకోటి ఏమంటే రింగ్ ప్రధానంగా ఒక ఎండ్ పాయింట్కి చేరకముందు ఇంకొక రింగ్ తీసుకొని ఇవి జరిగాయి ఇవి జరిగినాయి వేలవి మిస్టేక్లు జరిగి వాళ్ళవి మిస్టేక్లు అయితే జరిగాయి కానీ తర్వాత టాస్క్ అంతా అయిపోయిన తర్వాత మరి ఇక్కడ నిఖిల్ అయితే తీర్పు ఇవ్వాలి కదా జడ్జ్మెంట్ ఇవ్వాలి కనుక ఆయన ఏం చెప్పాడంటే ముందుగా ఆడింది రింగ్స్ ఎండ్ పాయింట్కి చేర్చింది వేలవి మిస్టేక్లు ఉన్నాయి మీవి మిస్టేక్స్ ఉన్నాయి బట్ ముందుగా ఎండ్ పాయింట్కి చేరింది మీది సో మీకని చెప్పేసి ఇచ్చాడు అయితే ఆ తర్వాత వీళ్ళకి అబ్జెక్షన్ అయితే చేస్తూ ఉంటారు రేష్మి టీమ్ లేదు వాళ్ళు ఫుల్ బాడీ టచ్ చేయలేదు ఫుల్ బాడీ టచ్ చేయలేదు ఫుల్ బాడీ టచ్ జస్ట్ హెడ్ మీద నుంచి హెడ్ మీద నుంచి తీసుకెళ్ళిపోయిన అబ్జెక్షన్ చేస్తారు మరి వాళ్ళు కూడా వీళ్ళు స్ట్రాటజీ అప్లై చేస్తారు వాళ్ళే నోతో కూడా అందిపుచ్చుకొని ఒకరికొకరు అందించుకుందని స్ట్రాటజీ వేశారు బట్ అందించలే స్ట్రాటజీ అప్లై చేయలే కానీ పర్ఫెక్ట్ గా ఆడారు ఆ విషయంలో నో డౌట్ పర్ఫెక్ట్ ఆడారు మిస్టేక్స్ అంటారా రెండు టీంలు ఉన్నాయి వీళ్ళవి మిస్టేక్స్ ఉన్నాయి రేష్మి టీంవి వాళ్ళగే అలాగే ఆ ఎంఐఏ నైన్క వాళ్ళకు కూడా మిస్టేక్స్ ఉన్నాయి కానీ ఫైనల్గా ఏంటి ఇద్దరువే మిస్టేక్స్ ఉండేటప్పుడు నిఖులు మరి అక్కడికి ఏం చెబుతాడు ముందుగా మరి ఎవరికి ఒకరైనా మిస్టేక్స్ చేయలేదంటే సరే అనుకో ఇద్దరు మిస్టేక్లు చేసినప్పుడు ఇంకేం చెబుతాడు మీవి ఉన్నాయి మీవి ఉన్నాయి కనుక మొత్తానికి ముందుగా రింగ్ ఎవరైతే ఎండ పాయింట్కి చేర్చారో వాళ్ళదని చెప్పి చెప్పాడు బట్ ఈ అమ్మాయి కూడా నయనక కూడా అయితే రంగులు ఇంకా ల్యాండ్ అవ్వకముందు ఎండ పాయింట్కి చేరకముందు యువతల వైపు నుంచి నుంచి ఒక టూ టైమ్స్ అయితే తీసింది అందులో డౌట్లే మొత్తానికి అయితే ఇంకోటి ఏంటంటే వీళ్ళు అనేది ఆ బాడీ అంతా టచ్ చేసుకుని వెళ్ళాలి కదా శరీరం అంతా టచ్ చేసుకుని వెళ్ళాలంటే ఇక్కడ ఏమంటాం అంటే జనలుగా అంటాం అరే వాళ్ళు రాయిస్ ఇప్పుడు బాడీ ఇలా మీద నుంచి వెళ్ళిపోయింది ఒంటి మీద నుంచి వెళ్ళింది తల మీద నుంచి వెళ్ళింది అంటే తల మీద నుంచి అంటే తలకు టచ్ చేసుకుంటేటట్ట కాదు కదా మీద నుంచి గాలి నుంచి ఎదిగిన అట్లాంటి రాల వీళ్ళు శరీరం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆ టాస్క్లు అవన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు టాస్క్లో ఉన్నది ఉన్నట్టుగా బిగ్ బాస్ ఇలా రూల్ చెప్పి ఇట్లాగే ఆడేస్తామంటే అసలు కంటెంటే రాదు ఎంటర్టైన్మెంటే రాదు గొడవలే రావు కాంట్రవర్సీ ఉండదు ఏమీ ఉండదు బిగ్ బాస్ ఆడియన్స్గా ఆ స్ట్రాటజీలు ఇవన్నీ ఆడేటప్పుడు అప్లై చేసేటప్పుడు బిగ్ బాస్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే కంటెంట్ కానీ గొడవలు కానీ కాంట్రవర్సీలు కానీ ఎవరు ఎట్లా ఆడతారు ఏంటి ఇవన్నీ కూడా వస్తాయి అలా ఈ సీజన్లో ఈ టాస్క్ పరంగా చూసుకుంటే వీళ్ళ స్ట్రాటజీలు కానీ ఇవన్నీ అనబట్టే అడవుబట్టే ఆ గొడవలైనవి ఎంత కంటెంట్ అయితే వచ్చింది ఇప్పుడు మీకు జస్ట్ లైక్ సీజన్ ఫోర్ ఆ రోబో టాస్క్ చూడండి బిగ్ బాస్ అనగానే ఒక బెస్ట్ టాస్క్ అక్కడ అప్లై చేసింది చాలా ఇప్పటికీ గుర్తుంటుంది బలేగా రే స్ట్రాటజీ అప్లై చేస్తారు ఆ అమ్మాయిని లోపలికి పిలిపించి ఆపేసి బ్యాటరీ ఛార్జింగ్ అవ్వకుండా చేస్తారు ఇవన్నీ కూడా అలా ఈ టాస్క్ కూడా మంచిగా బ్రహ్మాండంగా అయితే అనిపించింది మొత్తానికి నిఖిల్ కూడా మంచిగానే చెప్పాడు మరి ఇద్దరు మిస్టేక్స్ చేసినప్పుడు వాళ్ళది కాస్త ముందే వెళ్ళిందని చూసి మొత్తం మిస్టేక్స్ కూడా జరిగినాయి ఇదైతే అనిపించింది ఫైనల్గా అయితే ఇక దీనికి సంబంధి యష్మి వాళ్ళు ఎందుకు పోట్రే వద్దు అని చెప్పేసి ఆమె పోటరే చేస్తూ ఉంటే వద్దు వద్దుని ఎందుకు చెప్తున్నాడు నువ్వు సంచాలకు నువ్వు శరీరం ఆలోచించలా నువ్వు కూడా స్ట్రాటజీ వాడు వాళ్ళని గెలిపించినట్టుగా వీళ్ళకైతే ఓడిపోయిన బాధలో ఆ బాధ అయితే ఉండింది అలాగే సీత కూడా అభయ యష్మితి వీళ్ళతో కూడా అంటుంది ఆయన డెస్టన్ అయిపోయి ఇంకెందుకు ఆర్గ్యుమెంట్ అంటే ఆటోమేటిక్గా ఉంటుంది ఆ బాధ అయితే ఉంటుంది టాస్క్ వాళ్ళకి గెలిచారు కదా మేము ఓడిపోయాయి కదా అని ఫీల్ అయితే ఉంటుంది అప్పటికే బ్యాగేజ్గా క్యారీ అవుతూ వచ్చింది ఆ తర్వాత ఇంక పనులు చెప్పేటప్పుడు కూడా అదే ఫ్రస్ట్రేషన్ బయటకు వచ్చింది అలాగే రెండో పాయింట్ ఏంటంటే ఈ ఎపిసోడ్కి సంబంధించి నిఖిల్తో సోనియా నిఖిల్తో నేను వెళ్తే రిగ్రెట్ అవుతావా అంటే వెళ్ళవలే మన ఇద్దరికి ఫైట్ అవ్వలేదు అందుకు రిగ్రెట్ అవుతుంది తప్ప అంటాడు అలాగే సోనియా కూడా ఫ్యామిలీ మిస్ అవుతున్నావు ఫ్యామిలీ వస్తారు కదా అంటే ఇక్కడ నికిలి ఎంత తెలివిగా ఆడేయడానికి అర్థం ఫ్యామిలీ వస్తారు కదా ఎందుకు మిస్ అవుతుంది అంటే ఫ్యామిలీ వీక్ ఎప్పుడు పదో వారంలో పదకొండు వారంలో అవుతుంది అంటే ఇప్పుడు అంతవరకు ఉంటుంది చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మన నామినేషన్ ఆర్గ్యుమెంట్లో అతనికి ఒక అర్థమైంది కనుక ఇలాంటి అమ్మైతే ఎంత ఫ్రెండ్షిప్ చేసుకుంటే అంత బెటర్ లేదంటే మాది గ్రూపు గత సీజన్లో ఎఫెక్ట్ చూశాడు ఆ గ్రూప్ గ్రూప్ అని పదే పదే పోటర్ అయిపోతుంది నుంచి టూ డేస్ ఆ నామినేషన్లో అప్పుడు కానీ ఆ చీఫ్ ఇచ్చిన తర్వాత కానీ మాది గ్రూప్ కాదు వాళ్ళకి నాకు సంబంధం లేదు వాళ్ళకి దూరంగా ఉంటాను నువ్వే నాకు ఫ్రెండ్ అని లైక్ ఈ ఉన్న ఫ్రెండ్షిప్ 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 కాళ్ళ ప్రేరణ కూడా వచ్చి కంప్లీట్గా ఫ్రెండ్షిప్గా ఫ్రెండ్గా చేసుకున్నాడు కంప్లీట్గా ఇప్పుడు ఆ ప్రేరణ అండ్ అశ్మితో కంటే అతను తెలివి ఆడాడు అట్లా ఈ అమ్మైతే ఒక పాజిటివ్ వైపు ఫ్రెండ్లీ వైపు ఇప్పుడు ఫస్ట్ ఊరైనా ఏ ఎవరు ఈ అమ్మాయి సోనియా ఫ్రెండ్ ఎవరైనా హౌస్లో ఉన్నారని ఎవరంటే ఫస్ట్ ఇతర పేరే చెప్పేటట్టు అంతలోకి మైండ్ గేమ్ ఆడి అతనైతే చాలా తెలివిగా చేసుకున్నాడు అనమాట అయితే ఆ అమ్మాయి కూడా ఇక్కడ ఏంటి సోనియా కూడా భయం ఏంటంటే ఎలిమినేషన్ భయం ఓటింగ్ ఎలా పడుతుందా పడదా పాయింట్లయితే చెప్పాను కానీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా ఉంటానా వెళ్తాను హౌస్ మేట్స్ అయితే అంటున్నారు తప్ప మనం వెళ్ళిపోతామేమన్నా ఒక భయం అయితే ఉండింది ఎందుకంటే హౌస్లోకి వచ్చేటప్పటికి అంత పాపులర్ అమ్మాయి కాదు ఫ్యాన్ ఫ్యాన్ బేస్ కూడా లేదు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు సీరియల్ ఆర్టిస్టులు వీళ్ళందరితో పోల్చుకుంటే అంత ఫాలోయింగ్ లేదు ఐడెంటిటీ లేదు సో ఏమో ఉంటానో వెళ్తాను వాళ్ళకి భయం అయితే పడుతుంది అయితే ఓటింగ్ వీడియోలో మార్నింగ్ నేను పబ్లిష్ చేస్తా కదా సిక్స్ క్లాక్ ఓటింగ్ వీడియోలో ఈ సోనియా గురించి ఒక షాకింగ్ ఫ్యాక్ట్ అయితే చెబుతో అందులో చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎలిమినేషన్కి సంబంధించింది సరే తర్వాత బోర్ ఫీల్ అవుతామన్నప్పుడు కూడా బయట కూర్చున్నప్పుడు ఆయన అదే ఎందుకంటే ఆ అమ్మాయి ఒక ఆడ పులిగా ఫీల్ అవుతూ ఎత్తడిదో పోట్ల గల కాలు దూగుదాం గట్టిగా ఫైట్ చేద్దాం మంచిగా అపోనెంట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ బాగుంటుంది లేక ఆవిడ కయ్యానికే రెడీ అయినా అంటే టఫ్ ఫైట్ ఇద్దాం అనేసి ఆవిడ ఫైటింగ్ స్పిరిట్ చూపించి అప్పుడు చాలా తెలివిగా ఈ స్ట్రాంగ్ కంటెస్టెంట్ని అపోనెంట్గా ఎందుకు ఉంచుకోవాలి ఫ్రెండ్గా పక్కన పెట్టుకుంటే బెటర్గా అని చాలా తెలివిగా ఆవిడనైతే ఫ్రెండ్షిప్ చేసుకుని ఆ స్ట్రాంగ్ అపోనెంట్ లేకుండా చేసుకుని ముందుకైతే వెళ్ళిపోతుంటే ముందు ముందు చూడాలి వెళ్ళి ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందా బిగ్ బాస్ కూడా తెలివితే కూడా కాదు కదా ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఫ్రెండ్స్ అయిపోతే ఇంకే ఉంటుంది ఆటోమేటిక్ వీళ్ళద్దరు మధ్యకి అపోనెంట్ టీమ్ వేయడం టాస్కు రావడం గొడవలు అయితే లేకపోతే ఈ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుద్ది అనేది చూద్దాం నెక్స్ట్ వన్ శేఖ భాషే అంటాడు నబీల్ తో వీడు మొత్తానికి మనిషి అయినట్టు ఉన్నాడు రా అమ్మయ్య పోన్లేరా బాబు అన్నట్టుగా అంటే నబీలు కూడా అయ్యడు అయ్యాడు అయ్యడు ఆ పోరా అంటుండు నువ్వు డిజర్వర్ అంటుండు ఆ మటన్ తిన్నవరంటే మటన్ తిన్నా అన్నాడు చికెన్ తిన్న అంటున్నాడు డిఫరెంట్గా కలిసిమెలిసి ఉన్నావు అంటున్నాడు బాగుంది అంటున్నాడు ఏంటంటే వీళ్ళందరూ ఆ ఉత్సాహం చూస్తే అతను నవ్వితే అమ్మయ్య ఆ నువ్వుడి పీల్చుకుంటున్నారు ఇంకా ఎలా ఉందంటే ఇది సినిమాలో వాడు కొద్దిగా పువ్వులు అమ్మాయిలు చూపించారు అన్నట్టుగా కొద్దిగా అడిగి నవ్వులు పరిచయం చేయండి రా మనుషులు పరిచయం చేయండి మనుషులు కలవాలని చెప్పండ్రు మనుషులతో మాట్లాడాలని చెప్పండ్రు మనుషులకే నవ్వు అనేది ఇచ్చిన దేవుడు ఇచ్చిన వారా ఇవన్నీ చెప్పారు అన్నట్టుగా అంత రిఫ్రెష్ ఫీల్ అవుతుండ్రు అమ్మయ్యా బతికం నాయన లేకపోతే ఏంటి వీడు ఏడిచి 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 తినేస్తే అన్నట్టుగా భయపడిపోయి బా ఏ ఒక ఎంటర్టైన్మెంట్ లేదు ఒక ఫన్న లేదు ఎంతసేపు ఈ ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ మాట్లాడితే ఆ విషాదం అంతా చెప్పి అందరిని మూడ్ ఆఫ్ చేసేస్తాను లేక ఉన్నారు కనుక ఆయన విధి చాలు అన్నట్టుగా మోటివేట్ చేస్తాను నవ్విస్తూ సరే లేక ఫ్రీగా ఫ్లో వెళ్ళిపోతుంటే కలుసుకునేక అంత రిలీఫ్ అయితే అయిపోతూ కనిపించారు అక్కడ అలాగే తర్వాత యష్మి అభయ్ బ్యాండ్స్ లేవు కదా సీరియస్నెస్ లేదు వాళ్ళకి దాచేసామంటారు కదా ఇవన్నీ ఏంటంటే స్ట్రాటజీస్ ఇవన్నీ ఉంటేనే బెటర్ లాస్ట్ సీజన్లో చూసాం కదా శివాజీకి వచ్చిన పవర్ అసలు దాచేయడంతో ఎంత కంటెస్ట్ కంటెంట్ అంటూ వచ్చింది కదా ఇవన్నీ లాస్ట్ సీజన్లో చూసిన ఎఫెక్ట్ ఇవన్నీ ఒకరు బ్యాండ్స్ దాచుకొని ఇవన్నీ అయితే ఫన్ కోసం ట్రై చేస్తున్నారు కంటెంట్ కోసం లెక్క ఆ తర్వాత అభయ్ ప్రేరణ శేఖర భాష మాట్లాడతారు కదా ఎవరు వెళ్ళిపో ఎవరు అనిపిస్తుంది అని లెక్క బయటికి చెప్పకుండా మాట్లాడుతుంటారు అక్కడ అమ్మాయి ఏమో ఎలా అని చూపిస్తూ ఉంటుంది ఇక్కడ ఒక హారమే తెలుసుకుని అక్కడ మనీ ఒకటి ఉంటుంది కదా మనీ ప్లస్ కంఠం మణికంట అని లేక చూపిస్తే ఇలా కంఠం కంఠం మణికంట వెళ్ళిపోతున్న లెక్క ప్రేరణ ఆ ఇక్కడ ఎవరు శేఖర భాషకు అర్థమైంది నాకు అర్థమైంది నాకు ఆయన అయిన ఆయన చెప్పి ఆయన అంటే మణికంట వెళ్ళిపోతా ఆయన అర్థం చేసుకుంటారు బట్ అభయ్కి మాత్రం లైట్ వెలగల ఎవరు బేబక్క సోనియా ఇలాగ అడుగుతున్నారు బేబక్క సోనియా అది మణికంఠ ఇక్కడ మణి ఒకటి ఉంది ప్లస్ కంట అని రెండు కలిపి ఆవిడ చాలా తెలివిగా చెప్పింది పేరు కన్నడైనా తెలుగు భాష మీద ఇటు మీద బాగా గ్రిప్ ఉన్నట్టు అయితే నాకు అనిపించింది సో మొత్తానికి వాళ్ళైతే అలాగ అనుకుంటున్నారు మణికంఠను బట్ మణికంఠ సేవ్ జోన్లో ఉన్నాడని తెలిస్తే వాళ్ళు కొద్దిగా షాక్ అవుతారు ఆహా ఇప్పుడు సేవ్ అయ్యాడా ఓకే వెళ్ళిపోతాడు అనుకున్నాం ఆయన అయితే ఆ తర్వాత ఇంకేంటి సీత టీ గురించి అప్పు చెప్పడం లెమన్ రైస్ అట్లా చేయకూడదు వేస్తే ఈ ఫుడ్ గొడవలు ఉండేది ఈ సీజన్లో ఈ వారంలో ఎక్కువ ఫుడ్ చుట్టే పంచాయతీలన్నీ అయితే ఉన్నాను తర్వాత ఈ బ్రిక్స్ టాస్క్ ఈ టాస్క్ కూడా ఎట్లా అయిందంటే ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కొక్క బ్రిక్ పెట్టాలి ఇది ఒక రూల్ ఒకరి తర్వాత ఒకరు ఒకరితో ఒకరు ఒకరి మళ్ళీ రిపీట్ అవుతుంది ఒక్కొక్కరు ఒకేసారి ముగ్గురు నలుగురు ఐదుగురు ఒకేసారి వెళ్ళిపోకుండా ఒక్కొక్కరు వెళ్ళి పెట్టాలి ఇది అలాగే ఫస్ట్ ఎవరు ఇది పెట్టేస్తారు వాళ్ళే విన్నారు లేదంటే బజర్ మోగే సమయానికి ఎవరు ఎక్కువ బ్రిక్స్ ఉంటే వాళ్ళు విన్నారు ఇది చెప్పారు సో ఏం చేశారు ఇక్కడ వాళ్ళు రింగ్ టాస్క్లో స్ట్రాటజీ వాడారు కదా మనం ఇక్కడ స్ట్రాటజీ వాడదాం లేక ఈ అభయన టీం వీళ్ళు కూడా అనుకున్నారు సో వాళ్ళు ఏంటి ఆ బ్రిక్స్ అయితే ఫస్ట్ తోశారు తోసేటప్పుడు ఫస్ట్ అప్పుడే అక్కడే ఈ నైన్కా అండ్ టీం స్ట్రాటజీ అప్లై చేస్తుంటే బాగుండేది ఆ స్ట్రాటజీ ఏంటంటే అబ్జెక్షన్ బిగ్ బాస్ ఏమన్నాడు బ్రిక్స్ పెట్టమన్నాడు ఎవరు ఫస్ట్ ఐదు పెడతారో వాళ్ళు పెట్టమన్నారు లేదా బజర్ మోగే సమయానికి ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళవే విన్నర్ అని చెప్పాడు సో వాళ్ళు ఎందుకు వచ్చి మాకు దోశారు సో మేము ఆడం ఇది అన్ఫేర్ ఇది ఫౌల్ గేమ్ మేము ఆడం అని చెప్పేసి అబ్జెక్షన్ వ్యక్తం చేస్తే అది అద్భుతమైన స్ట్రాటజీ అయ్యి ఉండేది నా సంచాలకుడు నిఖిల మీద ఒత్తిడి వచ్చి ఉండేది ఎస్ కరెక్టే మీ బ్రిక్స్ పెట్టుకోమన్నాడు కదా అని అఫ్కోర్స్ అది స్ట్రాటజీ కింద వస్తుంది అలా పెట్టుంటే బాగుండేది బట్ వాళ్ళు అలా చేయలే చేయకుండా ఏమైంది వీళ్ళు వాళ్ళ దూడడం వాళ్ళ వేళ దోడి ఎట్లా వీళ్ళు మూడు పెట్టినప్పుడు వాళ్ళ దోడి వాళ్ళు నాలుగు పెట్టినప్పుడు ఎట్లా చాలాసేపు నడిచింది ఇది లైవ్ కూడా ఎపిసోడ్ కూడా లాస్ట్కి ఒక దశలో ఒక పాయింట్ దగ్గర ఏమనుకున్నారు ఫస్ట్ ఈ పాయింట్ కూడా తెచ్చింది అంటే కాంప్రమైజ్కి వచ్చింది కూడా సీత నుంచి వాయిస్ వచ్చింది నాయనిక నుంచి కూడా వచ్చింది ఓకే ఇక ఆపేద్దామా ఇలా ఒకరి దొక్కరు తోసుకోవడం ఆపేద్దామా అంటే సరే అది ఆపెద్దాం కూడా అప్పటికి అగ్రి అయ్యారు నా నిఖిల్ కూడా సంచారడిగా ఓకే అని చెప్పాడు ఓకే ఆపేద్దామంటే ఆపేద్దాం ఆపేద్దాం అనుకున్నారు అనుకునేటప్పుడు ఏంటి ఆది అప్పుడు మళ్ళీ తర్వాత ఆపేసుకున్నారు ఫైనల్గా బజర్ మోగేసరికి యేష్ వాళ్ళ టీం అయితే విన్ అయ్యారని అనౌన్స్మెంట్ అయితే చేశాడు బిగ్ బాస్ అడగడంతో ఆది నిఖిల్ కూడా చెప్పాడు అప్పుడు ఓడిపోయిన తర్వాత ఇది అన్ఫైరు మాకు అన్యాయం జరిగిపోయింది నువ్వు ఫేవరటిజం చూపించవు వాళ్ళకి గెలిపించడానికి చేసావు అక్కడ రెండు బ్రిక్స్ ఉండేటప్పుడు నువ్వు వాళ్ళకి ఆపేద్దాం అని డెసిషన్ తీసుకున్నావు అని చెప్పి అతని మీద బ్లేమ్ వేయడం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఈ సీత అలాగే కను కూడా నిఖిల్ వచ్చి అడుగుతాడు అమ్మా ఆపెద్దాం అని మీరు అన్నారు కదా నేను అనుకునే కదా ఆప్యాం కదని అంటే కానీ వా నయనకైతే సైలెంట్గా ఉండిపోయా కానీ ఇక్కడ సీత మాత్రం మాట మార్చేసింది వాస్తవానికి ఏం జరిగింది అక్కడ అది ఒక బ్రిక్ పెట్టి ఉన్నాడు అట్ ద సేమ్ టైం ఎవరది వాళ్ళ యష్మిక వాళ్ళ టీమ్ ది ఒక బ్రిక్ ఉంది రెండో బ్రిక్ పట్టుకుని అప్పుడు వచ్చింది అప్పటికి వీళ్ళందరూ ఆ పెద్దం ఆ పెద్దం ఆ పెద్దం అంటే ఆ పెద్దం అనుకూల మాట్లాడుకున్నారు అక్కడ సో ఆ పెద్దం అనుకున్న తర్వాత మళ్ళీ కొనసాగింది అంతే తప్ప వాళ్ళు రెండు బ్రిక్స్ దీని మీద పట్టి మీద ఉండేటప్పుడు మాత్రం కొనసాగించాలి బట్ అక్కడ ఏంటి తర్వాత ఏమో మాట మార్చేసి లేదు నువ్వు వాళ్ళకే ఫేవర్ చేసి రెండు బిట్లో ఒక బ్రిక్ అప్పటికి ఆమె చేతులలో ఉంది ఆమె పెట్టల కానీ వీళ్ళేమో ఇట్లా తర్వాత ఏమో అన్ఫైర్ అయింది ఆ పెద్దం అన్నాక చేశారు కదా బట్ ఈ అబ్జెక్షన్ అయితే ముందే చేసింటే బాగుండేది ఓడిపోయాక అబ్జెక్షన్ చేయడం కరెక్ట్ కాదు

ఎంత చెప్పినా సరే ఇంక లేదు లాభం లేదు ఎందుకంటే వీళ్ళు ముందే ముందే అబ్జెక్షన్ పెట్టాలి వీళ్ళు స్ట్రాటజీ పరంగా అయినా సరే అట్లా కాకుండా వాళ్ళు తప్పు చేశారు తప్పు చేస్తారని మీరు ఎందుకు చేయాలి తప్పు వాళ్ళు నీ బ్రిక్స్ తోయకూడదు వాళ్ళ బ్రిక్స్ వాళ్ళు పెట్టుకోవాలని మీకు పాయింట్ ఆఫ్ ఉండేటప్పుడు మీరు మా బ్రిక్స్ ఎందుకు తోశారు తోయకుండా ఉండాలి కదా మీ బ్రిక్స్ మీరు పెట్టుకోవాలి కదా మా బ్రిక్స్ మేము పెట్టుకుంటాం కదా అని ఫస్ట్ అబ్జెక్షన్ చేస్తుంటే బాగుండేది ఆ స్ట్రాటజీ అట్లా చేయాలి మీరు తోశారు కదా మేము దోస్తాం మీరు తోశారు కదా మేము దోస్తాం మీరు తప్పు చేశారు మేము తప్పు చేస్తాం అట్లా చేసి 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 ఫైనల్కి మళ్ళీ సీతానయనికి వేల నుంచి కూడా ఆ కాంప్రమైజ్ అయినది వచ్చి ఆపేద్దాం ఎవరిది వాళ్ళు పెట్టుకుందాం అని చెప్పిన తర్వాత అలాగే చేసిన తర్వాత కంటిన్యూషన్ అయినాక లాస్ట్కి బజ్రమోగ వాళ్ళు విన్న తర్వాత అనౌన్స్మెంట్ ఇచ్చాక అప్పుడు మళ్ళీ ఎలాగా లేదు నువ్వు వాళ్ళకి ఫేప్రజెంట్ చేసావు మాకు అన్యాయం చేసావు మాకు అన్ఫేర్ చేసావు అనేది రాంగ్ క్లియర్గా చూస్తే తర్వాత ఇంకా సరే ఎస్మిటీ టీం వాళ్ళది గెలిచారు కదా ఎవరిని తీసుకోవాలంటే సోని అనేది వీళ్ళు తీసుకున్నారు వాళ్ళకి డ్రాగన్ ఫ్లై రూమ్ డబుల్ బెడ్స్ ఇవన్నీ ఇచ్చారు లగ్జరీ వీళ్ళకి ఏమో అండ్ పీకక్ రూమ్స్ అయితే ఎంచుకోమని చెప్పాడు బిగ్ బాస్ ఇది మిగిలిన టీంకి ఇక అభయ్ అక్కడ శేఖర్ ఆదిత్యతో అంటాడు కదా ఆ ఐడియా వాళ్ళకు వస్తేనే మాకు ఈ ఐడియా నేనే తోసేస్తా అంటే సంసారకు నీ స్ట్రాటజీ ఇష్టం అన్నాడు కదా సో లేక అది అన్ఫేర్ గేమ్ అయితే అన్నాడు తర్వాత మళ్ళీ శేఖర్ కూడా ఏమంటే ఆ రోప్ గేమ్లో కూడా యష్మి అరే బాబు నువ్వు దూయక్పోయినా నువ్వు చెప్పకపోయినా యష్మి కూడా అట్టగే చేస్తుంది బేబాకి రోప్ గేమ్లోనే ఊపిసింది ఆమెను కింద పడగొట్టాలని సో ఇక్కడ కూడా స్ట్రాటజీలు మా స్ట్రాటజీలు మాకు ఉంటాయంటే వాళ్ళు అలా నేను రింగ్స్ లో వాళ్ళ స్ట్రాటజీ అప్లై చేస్తే ఇక్కడ మేము కూడా స్ట్రాటజీలు అప్లై చేస్తుంది ఎవరు స్ట్రాటజీలు వాళ్ళకుంటే టాస్క్లు లేక వీలైతే మాట్లాడుకుంటూ ఉన్నారు అది కరెక్టే యష్మి కూడా ఆ స్ట్రాటజీలను అప్లై చేస్తూ ఉంది ఎవరు స్ట్రాటజీలు వాళ్ళకైతే ఉన్నాయి ఆ తర్వాత ఇంకోటి ఏంటి ఆదిత్య ఆ ఫౌల్ అని చెప్పిన తర్వాత మీరు మళ్ళీ స్టార్ట్ చేయాలంటే అప్పుడు ఇద్దరు కూడా కంప్లీట్గా జీరో దగ్గరికి వచ్చి స్టార్ట్ చేయాలి అనుకున్నారు మాట్లాడుకొని మళ్ళీ స్టార్ట్ చేశారు సో శేఖర్ అక్కడ ఫెయిర్ కాడ మాకే అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే మాకు కొద్దిగా సన్నకాలు ఉంటాయి కదా బక్క కాలు ఉండే వాళ్ళకి కొద్దిగా ప్లస్ పాయింట్ ఉంటుంది అని అది కొద్దిగా అడ్వాంటేజ్ తర్వాత నైనిక ప్రహారంతో వచ్చేముంటుందంటే స్పోర్ట్స్ మ్యాన్షిప్ లేకపోతే నాకు అస్సలు నచ్చదు ప్లేయరు ఇంకో ప్లేయర్ని రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ గెలిచేక చేంజ్ చెయ్యాలని ఈమె నిజంగా స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఈ నైనికలో ఉండుంటే ఇక్కడికి వచ్చేసి అలిగేసి డల్ అయిపోయి అలా ఫీల్ అయిపోయి అంత ఉంటుందా వెంటనే వెళ్ళి అప్రిషియేట్ చేసి హగ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పి వాళ్ళతో పాటు చిల్ అవ్వాలి డ్యాన్స్ చేయాలి ఒక బ్రహ్మాండంగా ఆడారు మేము ఆడిగాని చెప్పొచ్చుగా చెప్పకుండా అక్కడ ఓడిపోయి ఈ ఊరిలో ఆ స్పోర్ట్స్ మ్యాన్షిప్ లేని ఆమె వచ్చి మళ్ళీ స్పోర్ట్స్ మ్యాన్షిప్ గురించి చెప్పడం చూస్తే ఫన్నీగా అనిపించింది నాకు తర్వాత మనకంటే ఏంటి ఆదిత్య గురించి ఇమిటేషన్ చేస్తే ఎట్లా మాట్లాడుతుంది ఆయన రాని వచ్చిరాని తెలుగుతో చెప్తాడు కదా దాన్ని చెప్తూ మళ్ళీ దానికోసం అంటే అతని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని మీరు హట్ కాకూడదు దాన్ని చెక్ చేసుకుని వచ్చి మనకి చెప్పాడంటే సరే ఇప్పుడు బాగానే ఇప్పుడు ఇప్పుడు మనుషుల్లో కలుస్తున్నట్లు మాట్లాడుతున్నట్లు ఏడు లేక వాళ్ళు కూడా ఎంకరేజ్ అయితే చేస్తావు అన్నారు తర్వాత ఈ జెండాలు ఏదైతే నేను ముందుగానే చెప్తా ఉన్నాయి ఈ అప్డేట్స్ అన్ని కూడా ఈ జెండాల గురించి కూడా చెప్పా ఈ సో అండ్ సో ఎవరెవరు కెరటమో అలాగే ఈ ఫీనిక్స్ పక్షి ఇంకోటి ఏంటి పెంగ్విన్ అనుకో ఫీనిక్స్ పక్షి ఇంకోటి ఏంటి వీళ్ళ టాస్క్ అఖండ ఈ కాన్సెప్ట్తో పెట్టమన్నట్టు టాస్క్ చాలాసేపు లైవ్లో నడిచింది ఫైనల్గా ఇక్కడ కూడా ఏంటంటే ఆ ట్యాగ్స్ పెట్టుకున్నారు యస్మి టీమ్ అఖండ అంటే అన్బ్రేకబుల్ అన్నారు ఏదైనా ఇచ్చి పడేస్తాను అలాగే వాళ్ళు లిమిట్ లిమిట్లెస్ ఫైట్ చేస్తామని అలాగే శేఖరబాసు అగ్గి మీద గుగ్గులు అని చెబుతాడు కదా అద్భుతం అని చెప్పేసి అలాగే నైనిక టీం వాళ్ళు కూడా ఇన్ఫినిటీ కాన్సెప్ట్తో మేము కూడా అంతులను ఫైట్ చేస్తాము వాళ్ళు అట్లాగే వీళ్ళు కూడా ఈ నిఖిలాంటి టీం కూడా మేము కూడా అందరూ కూడా ఇన్ఫినిటీ కాన్సెప్ట్ని వాడారు ఆటోమేటిక్గా కెరటాలని చెప్పుకుని ఎవరు కాన్సెప్ట్లు వాళ్ళైతే పెట్టినారు బట్ ఫైనల్గా ఇక్కడ కూడా యష్మిది పెద్ద సైన్యం కనుక ఆరుగురు సభ్యులతో ఉన్నారు కనుక ఆమెకే ప్రయోజనాలు వస్తాయి ఏ పని చేయక్కర్లేదు మిగతా ఆరు పనుల్లో ఆరు డిపార్ట్మెంట్ వర్క్స్ ఎవరికేం చెప్పాలి అనేటప్పుడు ఈ అమ్మాయి చేసిన పొరపాటు ఏంటంటే అని కాదు మరి ఎందుకు చేసిందో కానీ గట్టిగానే రేపు ముందు దీని రిజల్ట్ అయితే తీవ్రంగా ఉండబోతుంది మొత్తానికి రేపు ఎపిసోడ్ అంతా వాళ్ళు కొత్త కొత్త ఉడకడం ఈ ఏమో లైట్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు వీళ్ళకే తెలుసు రేపు పొద్దున్న సీన్ రివర్స్ అయితే అప్పుడు మనకు అలా ఆడుకుంటాను అయితే నిఖిల్ వాళ్ళ టీంకి ఒక కుకింగ్ పెట్టింది మిగతా టకా 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 ఏమాత్రం ఆలోచించకుండా నా ఆ అమ్మాయి కూడా ఫీల్ అవుతుంది

అక్కడ నిఖిల్ కూడా అంటాడు యుటెన్షియల్స్ కూడా మాకే ఇచ్చి కుకింగ్ టీమ్ తి కూడా మరింతవన్నీ కడుక్కోవన్న చేసుకుని ఇచ్చేవచ్చు కదా పెట్టేయచ్చు కదా అన్న సరే ఆ అమ్మాయి స్టార్ట్ చేయబడి ఏమో సర్లే ఎందుకంటే మొత్తం ఐదు డిపార్ట్మెంట్ వాళ్ళకే అప్పు చెప్పేసింది దాంతా లైవ్లో చూడాలి ఎపిసోడ్లో చూడాలి సీత విష్ణుప్రియ వీళ్ళందరూ నబీలు ఒక ఆదిత్య భోం తప్ప వీళ్ళ టీంలో నయనక సీత విష్ణుప్రియ నబీలు మామూలుగా లేదు ఫీల్ అయ్యారు పన్నెండు మంది చేయాల్సినవి ఐదు మంది మీద ఎలా పెట్టేస్తారు కనీసం ఎనిమిది మంది ఉన్నాం కదా ముగ్గురు నలుగురు పెట్టచ్చు ముగ్గురు ఐదుగురు పెట్టచ్చు కదా ఇప్పుడు నలుగురు నలుగురి పెట్టకపోయినా ఎట్లయినా పెట్టచ్చు కదా ఇన్ని పనులు ఎట్లా చేస్తాం నేను చేయను అంటే నేను చేయను నేను మెయిన్ విష్ణుప్రియ నా వల్ల కదా నేను చేయలేదని చెప్పేసి అలాగే నయనికి ఇంకా ఫీల్ అయిపోయే నేను నిఖలే కదా యష్మిని చీఫ్గా చేసా మాకు సిగ్గు రావాలి మనకి సిగ్గుండాలి ఆమె ఎట్లా చేస్తుందో అట్లా చేస్తుంది అని చెప్పి చాలా ఫీల్ అయ్యారు అయితే వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు సరదాగానే మజాక్ చేద్దాం ఎంజాయ్ చేద్దాం చిల్ అవుద్దాం వాళ్ళు చేస్తా ఉన్నారు అభై అంటే టీం వాళ్ళు ప్రేరణ యష్మి టీమ్ కానీ వీళ్ళు ఇంత పనులన్నీ చేస్తుంటే వాళ్ళు చిల్ అవుతుంటే చూస్తుంటే ఆడియన్స్ దృష్టి వీళ్ళు కనెక్ట్ అవుతారు అరే వీళ్ళు అన్ని పనులు చేసుకుని ఇంత గొడ్డుల్లో కష్టపడుతుంటే వాళ్ళేంద్ర బాబు అంత రిలాక్స్ అవుతున్నారని చెప్పి వీళ్ళకి ఆడియన్స్లో ప్లస్ పాయింట్ కొద్దిగా రెండు రోజులు చేస్తారు వీకెండ్ వస్తుంది మారుతుంది అంత ఇది కానీ రెండు రోజులు పని కష్టాన్ని ఆడియన్స్ అయితే రిజిస్టర్ చేస్తారు వీళ్ళు ఎంత కష్టపడి చేస్తుంటే వాళ్ళేమో బిందా తినే హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారని లెక్క ఆ ప్రేరణ డ్రింక్ బాటిల్ పడేయడంతో ఆ బాయ్ ఎక్కడ పెట్టరా వాళ్ళు పడేస్తారు కదా అంటే తీసి మళ్ళీ పెట్టడం ఏదైతే ఉందో అక్కడ ఫన్ ఇచ్చినా ఎంజాయ్ చేసినా వాళ్ళైతే చిల్ లైట్ ఎంజాయ్ చేద్దామని అడిగారు కానీ ఆవిడైతే బాగా ఫీల్ అయింది చేత పడేసింది మళ్ళీ తీస్తారా అని వాళ్ళు ట్రెక్కర్ అయ్యి ఇన్ని పనులు చేయాలని వచ్చిన పాటు దాంతో పట్టివట చేస్తారు ఎట్లా చేస్తారు లేక ఆ చేరి బడేయడం చేరిబడడం అన్నీ వాళ్ళు డ్రింకులు తాగితే ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళకి మాత్రం ఈ పనులన్నీ మనమే చేయాలి మనమే చేయాలి ఒక ఆదిత్య మాత్రం అన్నాడు అయితే ఏమైతుంది ఇప్పుడు మనకు వర్క్ ఉంది ఈ టార్చర్ భరించే బదులు ఇంత ఉండేటప్పుడు అయితే డిప్రెషన్ అవ్వాలా లేకపోతే నవ్వుకొని ఎంజాయ్ చేయాలి డిప్రెషన్ పోతే ఏమొస్తుంది నవ్వుకొని ఎంజాయ్ చేద్దాం తప్పదు కదండి నా పిల్లలు కూడా అంతేలా ఇది కూడా చేద్దాం రోజులు మారుతాయి చేద్దాం అని వాళ్ళు రిజిస్టర్ అయిపోయిన సార్ విష్ణుపీరి మాత్రం నా వల్ల కాదు పైపైన ఊడిస్తా అసలు ఓడచనం నేను చెయ్యను నా టైం వచ్చినప్పుడు నేను చెబుతా అంటాం అలాగే టీ చేతికి ఇవ్వాలా నోట్లో పోయేలా గొంతులో పోయేలా ముఖం మీద పోయేలా అని ఉడికిపోతే ఫ్రస్ట్రేషన్ అయితే అవుతూ ఉన్నారు అయితే విష్ణుప్రియ ఏమంటుందంటే పనులు చేయను ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వేరు కానీ క్లీనింగ్ డెవలప్మెంట్ అంటే అబ్బాయి నా వల్ల కాదు ఆరుగురు అంత అంతమంది పనులు ఎంతే చెయ్యాలంటే నేనేమనుకున్నట్టు కొంపదీసి విష్ణుప్రియ బిగ్ బాస్ అంటే ఈ పనులు ఉంటాయి పనులు చేయాలి ఈ పనిష్మెంట్లు ఉంటాయి ఒక్కొక్కసారి ఒక కంటెస్టెంట్ మీద మూడు రోజులు వారం రోజులు అన్ని పనులు అప్పుచెప్పిన సందర్భాలు ఉన్నాయి ఈ పనిష్మెంట్లు ఉంటాయని తెలియకుండా వచ్చిందేమో సరదాగా ఆడతా పాడతా అని అడిగిపోదాం అనుకుందేమో మినిమం కూడా చూడకుండా వచ్చేసిందేమో అనిపించింది దెబ్బకి తలనొప్పి కూడా వచ్చేసింది ఆవిడకి అని నబీలు కూడా సరిలే నువ్వు అంత బాధపడకలే అంత ఒత్తిడి తీసుకోగల మేము పనులు చూసుకుంటా నువ్వు ఉండని వస్తుంది నబీలు కూడా కష్టమే ఇలాగైతే కుదరదు కదా అన్నాడు బట్ ఏం చేస్తారు తప్పదు కదా సరే కంటిన్యూ చేసేద్దాం అని దానికి కూడా అనింది సరే ఇంకేం చేస్తాం నామినేషన్ వేస్తారు మళ్ళీ చేయకపోతే చేసేద్దాంలే కంటిన్యూ చేసేద్దాం అంటే నిఖిల్ కూడా అప్పటికి ధైర్యం చెప్తుంది ఇప్పుడు వాళ్ళకి తొక్కే టైమో తగ్గేటేమో మనకే వస్తుంది అది కరెక్ట్ అది సైకిల్ అంతే ఈరోజు వీళ్ళకి ఇచ్చాడు బిగ్ బాస్ రేపు పొద్దున వాళ్ళకి అయితే వీళ్ళకి అండర్ కరెంట్గా వీళ్ళకే మంచిది ఈ విష్ణుప్రియ వీళ్ళు ఎంత బాధపడుతున్నారు వీళ్ళకి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెటర్ అయ్యో పాప నిజమే కదా వాళ్ళు బాధపడింది వాళ్ళు పనులు చేయకుండా పైగా డస్ట్బిన్లో అది పడిసింది మళ్ళీ తెచ్చి ఇక్కడ పెట్టడం ఏంటి ఇవన్నీ తప్పు కదా అవన్నీ లెక్క వాళ్ళు లైటర్ వీళ్ళు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళైతే ఫీల్ అవుతున్నారు తర్వాత అభయ్ వర్సెస్ చేత ఈ ఆమ్లెట్ ఫైట్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్కడ అంటే ఫుడ్ దగ్గర వస్తుంది అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆ అమ్మాయి కూడా సరే మీరు మీరు కడుక్కోవాలి మీరు ఏ పని చేయకూడదు కదా వాళ్ళకి బాధపడుతుంది అందుకు సీత కూడా అక్కడ వాస్తవం బిగ్ బాసే చేపడే వాళ్ళకి మీరు లగ్జరీ లైఫ్ అనమాట మీరు ఏ పని చేయక్కర్లేదు ఆ ఆమ్లెట్ వేసుకున్న తర్వాత నువ్వే కడుక్కోవాలంటే మేమంది గడుగుతూ ఉంటాడు ఆయన మీది కదా డ్యూటీ మాది కాదు కదా అని సో దాని గురించి ఇంకా మాట మాట పెరిగిసింది ఈ అమ్మాయి అందుకే ఫీల్ అయింది ఆ డస్ట్బిన్లో కూడా తీసి పెట్టడం ఏంటి అప్పుడు లేదని అడగొచ్చు కదా అది కరెక్ట్ కానీ అప్పుడు ఏంటంటే ఫన్ మోడ్లో ఎంజాయ్ మోడ్లో ఎంత ఇష్యూ అవుద్ది పని చేతి అవుద్ది వాళ్ళు అంత ఫీల్ అవుతున్నారు అంత పర్సనల్గా తీసుకుంటున్నారని కూడా ఆయన అనుకోలే ఎక్స్పెక్ట్ చేయలేదు సో అప్పుడు చెప్పా జస్ట్ మజాక్ చేసా అప్పుడు కూడా వాళ్ళకి వద్దులేరని అంటాడు కానీ ఈ అమ్మాయి బాగా వాళ్ళు ఇంతమంది పని మనమే చేయాలంటే ఆ ప్రెజర్ వల్ల అంత పర్సనల్గా తీసుకోవడం వల్ల రిసీవింగ్ లేకపోవడం వల్ల దానివల్ల సర్లే మీరు మీ టైం ఈరోజు వచ్చింది ఆడండి వాడండి ఎలా చేస్తారు చేయండి మీరు ఈరోజు పడేస్తారు రేపు మాకు వస్తుంది మేము లేటర్ లెటర్ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇంటి పనులు మనం చేయాలి ఇలా భయం పట్టుకుంది వాళ్ళకి ఏంది ఫ్లోర్ ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి సరిపోద్దిగా ఒకసారి రోజుకి రెండుసార్లు లెక్కలేదు రెండు రోజులకి ఒకసారి చేస్తే సరిపోద్దిగా ఇలా లెక్కలు కూడా వేసుకున్నారు వాళ్ళకి అంత చేసి ఈ అమ్మాయి మాట మానేసి మానేసి అలగడం నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అది ఇచ్చే కూడా సరిలే మన టైం వచ్చినప్పుడు జాద్యం ఏవైనా మాట్లాడుకొని ఫైనల్కి బుద్ధి కూడా ఇష్టం కామ్లెట్ తింటావా బాగుంది ఇవన్నీ టీచ్ చేయడం మొత్తానికి వాళ్ళు ఉడికిపోతున్నారు వీళ్ళు ఉడికిస్తూ ఉన్నారు ఎట్లాగైతే జరుగుతూ ఉంది సరే ఫైనల్గా మళ్ళీ ప్రేరణ ఇక్కడ మాట అయితే నాకు బయలు వచ్చింది కాఫీ కప్పులు వాళ్ళ కోపం వచ్చి దేంతో కడుగుతారట నిన్న అసలే ఓసిడే అంటది టవల్తో టవల్ ఆదిచ్చే తీసిన దానికి అయిపోయింది ఇప్పుడు ఈ మానంతోనే సగం కాఫీ తాగడం కూడా మానేస్తుందేమో అసలే కోపం మీద మంట మీద కప్పు కప్పులు సరిగా కడుగుతున్నారు లేదు ఎందుకు వచ్చినా బాగా కాఫీ అయినా మానేద్దాం మన కప్పులైనా మనం గడుక్కుందాం అనలేక ఆ చేత కూడా అందుకే ఫీల్ అయ్యద్ది ఆ కూడా నిఖిల్తో కూడా చెప్తుందా మజాక్ చేసుకున్నాం ఓకే సీరియస్ ఫీల్ అయిపోయింది నేను అలాగే మరీ హ్యూమానిటీ లేకుండా ఉంటాను మూలలో అయితే అది కరెక్ట్ ఆయన అంటున్నాడు కదా మూలలో చెత్త ఉంది నాకు ఎందుకు చెప్పలేదు నేనే కదా తీస్తాను నాకు ఆ హ్యూమానిటీ ఉంటుంది కదా అలా ఎలా చేస్తాం గేమ్ ఇస్ గేమ్ గేమ్ని గేమ్ని గేమ్లో అప్పుడు తీసుకోవట్లేదు అని ఎందుకంటే టాస్క్లో వరుస ఓడిపోయినామని ఒక ఫీలింగ్ ఒకటి వీళ్ళకి దీంతోపాటు ఇది ఒక ఫీలింగ్ ఈ పని అంతా మనకే ఏంటి సో ఎట్లా చేస్తారా గేమ్

ఇలా ఒత్తిడికి అయితే గురైతే ఫైర్ బాగా ఎమోషన్ అయిపోతే ఏడుస్తూ ఉంటుంది అనమాట తర్వాత ఎస్మి కూడా నేను ఆడి గెలుచుకున్నాను నా ఇష్టం అని చెప్పేవాల్సింది కదా అబ్బాయి ఎందుకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు సంజయ్ శని లెక్క చెబితే తప్పేముంది అలాగే నెక్స్ట్ సీత ఓకే గెలిచేరే ఎంజాయ్ చేయండి ఇతరులు ఎందుకు చావ కొడుతున్నారని అంత ఫ్రస్ట్రేషన్ అయితే అవుతుంది నెక్స్ట్ వన్ ఏంటి పృథ్వీ వాళ్ళు ప్లేట్ తీస్తే నేను చేస్తా వాళ్ళు లేకపోతే నేను చేస్తా అంటే ఈరోజు మన ఈరోజు వాళ్ళ టైం రేపు మన టైం అంతే మొత్తానికి ఇది రొటేషన్ అవుతూ ఉంటది సైకిల్ తిరుగుతూ ఉంటుంది అని లేక మాట్లాడుతుంటారు నాయనకు కూడా దానికి కన్ఫ్యూషన్ రూమ్లో గొడవ అనుకున్న కుకింగ్ ఒక్కటే అతనికి పెట్టింది మిగతావన్నీ మనకే పెట్టింది టక 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 తర్వాత నవ్వుతుందండి ఈరోజు నవ్వుతుంది ఒక యోచమే రేపు పొద్దున్న సీన్ రివర్స్ అయ్యేటప్పుడు వీళ్ళు నవ్వుతారు ఆమె ఇలా బాధపడదు ఆ ఆవిడకి అయితే తెలుస్తూ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఈ పృథ్వీ ఆదిత్యత కూడా అనిపించింది నాకు వాళ్ళిద్దరూ మీరు నిద్రపోతున్నారు నేను చెబుతుంటే మాట్లాడుతుంటే మీరు వెళ్ళిపోతున్నా నన్ను డిస్రెస్పెక్ట్ చేశారంటే అరే బాబు నేను స్మైలీగా చెప్పి నేను ఆల్రెడీ పడుకున్నప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడారు ఓహో అది నాకు తెలియదు అండి వీళ్ళిద్దరు కాన్వర్జేషను వాళ్ళకి మళ్ళీ అక్కడ నిఖిల్ ట్రాన్స్లేషను డబ్బింగ్ చేసి ఇవన్నీ చెప్పడం చూస్తే నాకేమనిపించే ముగ్గురికి ప్యూర్ తెలుగు కాదు ఆదిత్య తెలుగు మాట్లాడుతున్నా మనకి ఇంట్రెస్ట్ కనిపిస్తుంది ఎలా మాట్లాడుతుంది విందామని అనేది అలాగే ఇప్పుడు మాట్లాడినప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది అట్లాగే వీళ్ళిద్దరి గురించి ఇద్దరు తెలుగు రాయణాల గురించి అక్కడ వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళ యాక్షన్ రియాక్షన్ గురించి అక్కడ మళ్ళీ నిఖిల్ కూడా అంత ప్యూర్ కాదు వీళ్ళిద్దరి మీద బెటరే కాదు కానీ ఇది అంత ఫన్నీ ఫన్నీ కనిపించింది మొత్తానికి సో ఇవి ఎపిసోడ్ హైలైట్స్ మరి మీకేమనిపించింది మార్నింగ్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు ఫుల్ క్లారిటీతో వీడియో అప్లోడ్ చేస్తా చూడండి అలాగే ముందుగానే లీక్స్ అన్నీ అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుంటాను ఇన్స్టాలో అండ్ నా వీడియోలు స్పెషల్ వీడియోలు కూడా వేస్తా ఉన్నా அது கூட சா இன்டர்ட் உண்டு அல்ல லைக்கு காமெண்ட் அது